నీళ్లు మనిషికి హానికరమే అంటూ మాస్ స్పెక్టోమెట్రీపై ఆర్పి ట్రాప్ పద్ధతిలో విశ్లేషిస్తేవే ఫలితాలు. ఫలానా అవశేషం ఉంది కాబట్టి అది తాగితే చనిపోతారనేది ఎక్కడా లేదు. ఎక్సైజ్ ప్రయోగశాల కెమికల్ ఎగ్జామినర్ జూనియర్ షకీలాదేవి, జూలియట్ షకీలాదేవి, అత్యధిక రెజల్యూషన్ కలిగిన మాస్ స్పెక్ట్రోమెట్రీపై ఆర్బిట్రాప్ పద్ధతిలో విశ్లేషిస్తే నీళ్లు కూడా మనిషికి హానికరమేనని, అందులోనూ చిన్న చిన్న మల్లాలు కనిపిస్తాయని గుంటూరులోని ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాల కెమికల్ ఎగ్జామినర్ జూలియట్ షకీలాదేవి పేర్కొన్నారు. అలా పరీక్షిస్తే కొబ్బరి నీళ్లు సైతం మనుషుల వినియోగానికి పనికిరావని ఆమె వివరించారు. చెన్నైలోని ఎస్జీఎస్ ప్రయోగశాలలోని మద్యం నమూనాలు అదే పద్ధతిలో విశ్లేషించారని తెలిపారు. ఈ విధానంలో విశ్లేషించినప్పుడు ఏదైనా రసాయన మిశ్రమంలో 0.0001% మేర ఏదైనా ఒక రసాయన పదార్థ అవశేషం ఉన్నా అది క్రిమిటోగ్రామ్పై కనిపిస్తుందని వివరించారు. ఫలానా హానికర పదార్థ అవశేషం కనిపించింది కాబట్టి అది తాగితే చనిపోతారనేది ఎక్కడా లేదని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ, ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిల సమక్షంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసిన మద్యం నమూనాలు చెన్నైలోని ఎస్జీఎస్ ప్రయోగశాలలో పరీక్షలు చేస్తే అందులో ప్రాణాంతక ఓల్కోనివ్, స్నోపోరోన్, ఫైరోగ్లాల్ వంటి ప్రాణాంతక పదార్థాలు ఉన్నాయంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రికి రాసిన లేఖ ఆ నమూనా పరీక్షల నివేదికపై ఆ మాట్లాడారు. ఆ నమూనాలను పరీక్షించినటువంటి ఎస్జీఎస్ ల్యాబ్ విభాగాధిపతి డేవిడ్తో తాను ఫోన్లో మాట్లాడాను. ఆ నమూనాల్లో ఫలానావి ఉన్నాయని మాత్రమే తాను చెప్పాం తప్ప అవి ఎంత పరిమాణంలో ఉన్నాయనేది తాము విశ్లేషించలేదని ఆయన తెలిపారని వివరించారు. హానికరమని వారు చెప్పలేదు. అంతకుముందు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ మాట్లాడుతూ ఎస్జీఎస్ ల్యాబ్ ఆ మద్యం నమూనాల్ని బీఐఎల్ఎస్ ప్రమాణాల ప్రకారం పరీక్షించలేదంటూ చెప్పారన్నటువంటిది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మందు తాగితే ఏదన్నా ఆరోగ్యంగా ఉంటుందని ఎవడన్నా చెప్తాడా ప్రపంచంలో? మందు తాగితే చస్తారు, కాకపోతే నిదానంగా చస్తారా తొందరగా చస్తారా అనేది తేలాల్సింది. శరీరంలో రోగాలు రాకుండా మందు ఏమన్నది ఏమన్నా హెల్త్ డ్రింకా? దీన్ని ఒక విచిత్రమైనటువంటిది పరీక్షించాం. అక్కడ ఏం పరీక్షిస్తారు? మందు తాగితే ఆల్కహాల్ అంటేనే ఒక శరీరాన్ని నాశనం చేసేటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమన్నా శరీరాన్ని నాశనం చేసి పక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణనో తమిళనాడు అమ్మేటువంటిది ఏమన్నా ఆరోగ్యకరమైనటువంటి హెల్త్ డ్రింక్గా వస్తుంటుందా? బోడి కోడి గుడ్డు మీద ఏకలను, బోడిగుండు మీద వెంట్రుకలు ఏరుకునేటువంటి పరిస్థితి రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ దరిద్రానికి సాంకేతికతలను అడ్డం పెట్టి చెప్పేటువంటి ఓ విచిత్రమైనటువంటి. మందు ఎక్కడ తాగినా వెంటనే చావరు, శరీరంలో ఒక్కొక్క భాగం పాడవుతుంది. ఆల్కహాల్ అంటేనే శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని నిదానంగా చేసేది, కాకపోతే మత్తులో ఉంచితే ప్రశాంతంగా చేస్తుంది. కాబట్టి అది ఆల్కహాల్ తాగి ఇప్పటిదాకా చచ్చిపోయినటువంటి, ఒకసారి పేదల వాడల్లోకి వెళ్ళండి, ఎంతమంది మొగుళ్ళు కోల్పోయినటువంటి వితంతువులు ఉన్నారో, తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలు ఉన్నారో, వాళ్ళందరికీ తాగుడు అలవాటు ఉందో లేదో ఒక్కసారి కనుక్కోండి. దమ్ముంటే తాగుడిని నిషేధిస్తామని ప్రకటించండి, మద్యాన్ని నిషేధిస్తామని ప్రకటించండి. ఇప్పుడు అదే పెళ్ళాలు మళ్ళీ మా ఆయనకి నేను బాటిల్ కొనిపెట్టాల్సిందే అని చెప్తున్నటువంటి రోజులు ఉన్నటువంటి, మద్యం అనేటువంటిది సరదాగా తాగాలంటూ పిల్లలకి యువతను కూడా రెచ్చగొడుతున్నటువంటి రోజులు ఇవి. దాంట్లో అక్కడ తాగితే ఎట్టుంటుంది, ఇక్కడ తాగితే ఎట్టుంటుంది అనేటువంటి పెద్ద స్టేట్మెంట్లతో కాలక్షేపం చేయడం అనేటువంటిది ఆంధ్ర రాజకీయ దరిద్రానికి సజీవమైనటువంటి సాక్ష్యం. వీళ్ళు దాన్ని ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం, అటు వాళ్ళు ఏదో సృష్టించే ప్రయత్నం ఇద్దరి మధ్యలో నడుస్తోంది అది.